హాయ్ ఫ్రెండ్స్, మీకోసం గులాబ్ జామ్ తయారు చేశాను. అదేంటంటే మనకి ఈజీగా దొరికే ఎంటీఆర్ గులాబ్ జామ్. మనకు స్టోర్లలో దొరుకుతుంది కదా, అది మనం తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చెప్తాను. మీరు వేరే వాళ్ళు ఇప్పుడు చెప్తుంటారు కదండి, గోధుమ పిండిలో మిల్క్ పౌడర్ వేసి చేయాలి అది ఇది అని చెప్పేసి, అలాంటివి ఏం కాకుండా మనం ఎంటీఆర్ గులాబ్ జామ్తో చాలా బాగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటనేది మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటివి చేస్తే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే ఇంకా వాళ్ళ సంతోషానికి మనకి ఇంకా అదుపే లేదండి. కాబట్టి మనం ఇప్పుడు గులాబ్ జామ్ని తయారు చేయాలంటే నేను ప్రాసెస్ చెప్తున్నాను, చాలా ఈజీ ప్రాసెస్. దీంట్లో పాలు కానీ వేడి చేసిపోయడం కానీ నీళ్లు వేడి చేసిపోయడం కానీ అలాంటిది ఏమి ఉండదు, చాలా ఈజీ ప్రాసెస్. కాబట్టి ఇలా ఉండలు లేకుండా బాగా కలపాలి పిండిని. కలిపిన తర్వాత వాటర్ పోసి, కొన్ని వాటర్ పోసుకొని కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. గట్టిగా చేస్తే చాలా గట్టిగా వస్తాయి కాబట్టి మనం కొంచెం మెత్తగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన ముద్ద చేసి పక్కన తీసి పెట్టాలి. అది 10 మినిట్స్ నానిన తర్వాత మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ వాటర్ వేసాను కానీ చాలా బాగా వచ్చాయి. ఎప్పుడు చేస్తూ ఉంటాను, చిట్కలు తయారయ్యే మనకు ఒక మంచి స్వీట్ అన్నమాట ఇది. మనం బయట ప్రిపేర్ చేసినవి తీసుకొస్తే ఏమవుతుందంటే ఆయిల్ ఫ్రెష్ ఉండదు కదా, అందుకనే మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకు కూడా హెల్దీగా పెట్టిన వాళ్ళం అవుతాము. వాళ్ళు ఇష్టంగా తినాలంటే మనం కూడా ఇష్టపడి చేయాలి. కాబట్టి మీరు ఇలాంటి స్వీట్స్ ఇంకా చాలా చాలా చేస్తాను. మీరు ఇలాంటి స్వీట్స్ ఇంకా చూడాలనుకునే వాళ్ళు మా యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చేయండి. రోజువారీ కొత్త వీడియోస్ మీరు తెలుసుకోవచ్చు. ఇలా ఉండలు చేసుకోవచ్చు. అక్కడ చిన్న చిన్న ఉండలు కనిపిస్తున్నాయి కదా ప్లేట్లో, అవి మా ఇంట్లో ఒక బాబు ఉంటాడు, ఆ బాబు చేశాడు. చేస్తామన్నప్పుడు పిల్లలకి అడ్డుపడొద్ది కాబట్టి నేను ఇంకేమనలేదు. అలా బాల్స్ని నీట్గా చేసుకోవాలి, ఎందుకంటే పిండి మెత్తగా ఉంటే బాగా నీట్గా వస్తాయి, గట్టిగా ఉంటే బాగా ప్రెస్ చేసి రుద్దాల్సి వస్తుంది. చూడండి, అలా పగుళ్ళు రాకుండా చేసుకోవాలి. పండగలకే అని కాకుండా ఇప్పుడు మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పండగలకు చేస్తే కొంతమంది మనం నైవేద్యం పెడితే మనం బయటికి ఇయ్యలేము కదా, వాళ్ళు కూడా తినలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం ఒక స్వీట్ పెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎవ్రీ టైం మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈజీగా తయారు చేసేవి ఎవరైనా ఇష్టంగా తింటారు. చూడండి, మనం ఇంట్లో నీట్గా చేసినవి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్లో బాగా వాటిని గోలించి గోల్డ్ రంగు వచ్చేంత వరకు చేసుకోవాలి. అది కూడా మనం సిమ్లో పెట్టుకోవాలి. పోయి సిమ్లో పెట్టుకుంటే కొంచెం నెమ్మదిగా వస్తుంటాయి అన్నమాట. అదే పెద్దగా పెట్టేసామనుకోండి, హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, అప్పుడే మాడిపోతుంది. చూడండి, అలా గోల్డ్ రంగులోకి వచ్చేస్తాయి. పగుళ్ళు వచ్చినవన్నీ మా బుడ్డోడు చేసినవే. మనం ఇంట్లో చూడండి ఎలా చేశాడు. చూడండి, ఇది మనం ఇంకా మనం జ్యూసీగా రావాలనుకుంటే మంచిగా నీట్గా వాటిని కొంచెం గోల్డ్ రంగు దాకా తీసుకొస్తే లోపల వరకు ఆ వాటర్ అనేది వెళ్తుంది కాబట్టి మెత్తగా ఉండదు అన్నమాట. మంచిగా గోల్డ్ రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే. ఇంకోటి ఏంటంటే ఇది మనం జ్యూస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. ఒక ప్యాకెట్కి 1 గ్లాస్ చాలండి. ఎక్కువ జ్యూసీ కావాలనుకుంటే 2 గ్లాసెస్ వేసుకోండి. వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో మనం స్వీట్ కూడా ఎక్కువ స్వీట్ తినడం మంచిది కూడా కాదు కాబట్టి కొంచెమే వేసుకోవాలి. దాంట్లో కొంచెం యాలకులు వేసేసినాం అనుకోండి,
స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్టీగా వస్తాయి, తింటున్నప్పుడు బాగుంటుంది, పిల్లలకు కూడా హెల్దీగా ఉంటుంది. షుగర్ వల్ల ఏం ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఆలుకలు వేస్తే కంపల్సరీ ఆలుకలు వేయాలి, కావాలనుకుంటే ఒక లవంగం కూడా వేయచ్చు. చాలా హెల్దీ కదా, మామూలుగా తినమంటే తినరు కదా పిల్లలు అలాంటివి. ఇలాంటి దాంట్లో వేస్తూ మనం అలవాటు చేయాలి. చూడండి ఎలా వస్తున్నాయి. వీటికి ఏం చేయాలంటే పక్కన పెట్టేసి తీసి కొంచెం చల్లారనివ్వాలి. వాటర్ కూడా గోరువెచ్చగా ఉన్న తర్వాతే వేయాలి, మరీ చల్లగా కావద్దు, మరీ వేడిగా ఉండొద్దు, కొంచెం వేడిగా ఉంటే చాలు. ఫ్రెండ్స్ చూడండి, గులాబ్ జామ్ రెడీ. ఫ్రెండ్స్ మీరు కూడా చెయ్యండి, ఎలా కుదిరిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.